సూర్య టీ ట్వంటీలో నెంబర్ వన్ బ్యాటర్ రెండు వేల ఇరవై ఒకటిలో అంతర్జాతీయ అరంగ్యం చేసిన సూర్యకుమార్ యాదవ్ గత ఏడాది కాలంలో మూడు సెంచరీలు బాధేశాడు మూడు దేశాల్లో మూడు దేశాలపై శతకాలు బాధిన మొట్టమొదటి బ్యాటర్ గా నిలిచాడు సూర్యకుమార్ యాదవ్ అలాగే పదకొండు వందలకు పైగా పరుగులు చేసిన ఏకైక బ్యాటర్ గా నిలిచాడు సూర్యకుమార్ యాదవ్ ఈ ఏడాది ఆడిన మొదటి టీ ట్వంటీ మ్యాచ్ లో ఏడు పరుగులే చేసిన రెండో టీ ట్వంటీలో హాఫ్ సెంచరీతో కంబ్యాక్ ఇచ్చాడు ముప్పై ఆరు బంతులు యాభై ఒక్క పరుగులు చేసి దడదడలాడించాడు ఆ మ్యాచ్ లో మరో రెండు ఓవర్లు బ్యాటింగ్ చేసి ఉంటే మ్యాచ్ రిజల్ట్ మారిపోయి ఉండేది ఇక నిన్న డిసైడర్ మ్యాచ్ లో ఏకంగా యాభై ఒక్క బంతుల్లో ఏడు ఫోర్లు తొమ్మిది సిక్సర్లతో నూట పన్నెండు పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచాడు సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్ లో మొత్తంగా పన్నెండు సిక్సర్లు బాధిన సూర్యకుమార్ యాదవ్ రెండేళ్ల అంతర్జాతీయ టీ ట్వంటీ కెరియర్ లో పదవసారి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు రెండు వేల ఇరవై మూడు ఏడాదిలో టీమ్ ఇండియా తరపున సెంచరీ చేసిన మొట్టమొదటి భారత బ్యాటర్ గా నిలిచిన సూర్యకుమార్ యాదవ్ నాన్ ఓపెనర్ గా టీ ట్వంటీ లో అత్యధిక సెంచరీలు బాధిన బ్యాటర్ గా రికార్డ్ క్రియేట్ చేశాడు దీంతో సూర్యకుమార్ యాదవ్ ను టెస్టుల్లో ఆడించాలని డిమాండ్ చేశాడు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ వాటియ నాక్ సూర్యకుమార్ యాదవ్ అంటూ ట్వీట్ చేశాడు అతన్ని టెస్ట్ క్రికెట్ లో పెట్టాల్సిన సమయం వచ్చేసింది అంటూ ఆ ట్వీట్ లో గంభీర్ పేర్కొన్నాడు ఈ మధ్యనే రంజిల్లో తొంభైకి పైగానే పరుగులు చేసి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు సూర్యకుమార్ యాదవ్ దీంతో ఫిబ్రవరి నెలలో ఆస్ట్రేలియాతో జరిగే నాలుగు టెస్టుల సిరీస్ కోసం ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ ను స్క్వాడ్ లోకి తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తున్నాయి అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో డెబ్బై ఏడు మ్యాచ్లు ఆడిన సూర్యకుమార్ యాదవ్ పది సెంచరీలు ఇరవై హాఫ్ సెంచరీలతో ఐదు వేల మూడు వందల ఇరవై ఆరు పరుగులు చేశాడు బౌలింగ్ లో ఇరవై నాలుగు వికెట్లు కూడా తీశాడు